ఎందుకు రాజకీయాల్లో ఉండాలి, దేని గురించి ఉండాలనుకుంటే దోచినటువంటి ప్రాపర్టీస్ రక్షించుకోవటానికి ఒకటి, అదేవిధంగా కేసుల నుంచి తప్పించుకోవటానికి, తప్ప ప్రజలకి సేవ చేయటానికి కాదు, రాష్ట్రానికి మేలు చేయటానికి కూడా కాదు. అందుకనే మేము ఇన్ని లీక్స్ వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సరే, మీకు లాస్ట్ టైం మేము కూడా రాజ్ ఆఫ్ కరప్షన్ బుక్లో చాలా స్పష్టంగా చెప్పాం. ఈ సాక్షి పేపరు, సాక్షి ఛానల్ కూడా ఈ అవినీతి డబ్బుతో క్రోనీ క్యాపిటలిజం, ఈ బ్లాక్ మనీతోటి, బ్లాక్ మనీ అంతా కూడా ఇతర దేశాలకి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి పంపించి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం అనేటువంటి ఈయన యొక్క హ్యాబిట్. అంటే ఇక్కడ క్రైమ్స్, ఎకనామిక్ అఫెన్స్ అనేటువంటిది ఇక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఇక్కడ చూపించకుండా నిజంగా అతనికి ఒకవేళ వైట్ మనీ ప్రాపర్గా లీగల్గా సంపాదించిందంటే ఇక్కడ చూపించి ఉండేవాడు, ఇల్లీగల్గా సంపాదన కాబట్టి బయటకు వెళ్ళింది. దానివల్ల రాష్ట్రానికి, దేశానికి కూడా నష్టం. ఏం చేద్దంటే రెవెన్యూ పోయింది, ట్యాక్స్ కట్టితే మనకు రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ వస్తే డెవలప్మెంట్కి ఛాన్స్ ఉంటుంది, అదేవిధంగా వెల్ఫేర్కి కూడా ఉపయోగపడుతుంది. దాదాపు ఈ లీక్స్లో నిన్న మొన్న వచ్చినటువంటి లీక్స్లోనే చూస్తే ఒకటి 854 కోట్లు, రెండవది 130 కోట్లు, ఇంచుమించు 1000 కోట్ల రూపాయలు. 1000 కోట్ల రూపాయలు ఈ ఒక్క రెండు లీక్, పనామా పేపర్స్ లీక్లో కానీ, నిన్న ప్యారడైజ్ లీక్స్ కానీ, అదేవిధంగా పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ దాంట్లో వాళ్ళు 130 కోట్లు పెట్టుబడి పెట్టారు జగన్ దీంట్లో, అదేవిధంగా 22,000 ఎకరాలు వీళ్ళు చెప్పిన ప్రకారంగా, మేము చెప్పిన ప్రకారంగా అయితే ఇంకా ఎక్కువ. వ్యాన్ పిక్ అది కూడా నిమ్మగడ్డ ప్రసాద్, అది కూడా లీక్ అయింది, అతని ఫోటో కూడా వచ్చింది. వీళ్ళు సరే ఆట్రో డ్రగ్స్ అదొకటి, అంటే ఒకటి ఒకటి బయటపడుతున్నాయి. అందుకే నేను ఒకసారి పేపర్లు చదువుతూ ఉంటాను, నా లీక్ పేపర్స్, దీంతో ఎండ్ కాదు, ఇంకా ఉన్నాయి కేసెస్ అనేటువంటి రీతిలో చెప్తున్నారు. అంచేత ఈ యొక్క భయంతో ఏం మాట్లాడాలో తెలియలేదు జగన్మోహన్ రెడ్డికి. అంచేత మేము డిమాండ్ చేసేది ఈ రోజున, సరే మన పెట్టినటువంటి కంప్లైంట్ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు, 11 ఛార్జ్షీట్లు వేశారు, అదేవిధంగా ఆయన జైల్లో ఉన్నాడు, ఇప్పుడు బెయిల్ మీద నడుస్తున్నాడు, నిన్న ఇక్కడ మళ్ళీ కోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేసేది సిబిఐ మళ్ళీ రీఓపెన్ చేయాలి ఈ కేసెస్ ఏవైతే కొత్తగా వస్తున్నాయి. ఏంటంటే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి వెళ్ళినటువంటి అన్నీ కూడా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయలేదు ఈ ఛార్జ్షీట్లలో. అంచేత ఇప్పుడు వస్తున్నటువంటి కేసెస్ అన్నీ కూడా కొత్త కేసెస్లా కనిపిస్తున్నాయి కాబట్టి దీంట్లో సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ట్యాక్స్కి సంబంధించిన వరకు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వరకు కాబట్టి సిబిడిటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, వాళ్ళు ఎన్క్వైరీ చేయాలి. అదేవిధంగా ఇది ఇచ్చింది చాలా లైట్గా తీసుకున్నట్టుగా, లోపల భయం ఉంది జగన్మోహన్ రెడ్డికి కానీ బయటకు లైట్గా తీసుకున్నట్టు చెప్తున్నారు. ఈ లీక్స్ చేస్తుంది, ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎవరండి? ఇంచేందుకు 13-14 మిలియన్ల రికార్డ్స్ స్టడీ చేశారు వీళ్ళు. అంతే దీంట్లో స్టడీ చేసిన వేరియస్ కంట్రీస్లో స్టడీ చేసినటువంటి అన్ని రెప్యుటేషన్ కంపెనీస్, ఫార్మ్స్, బీబీసీ ఎవరి కోసం చేయగలరు బీబీసీని, అట్లాగే బీబీసీ కానీ, గార్డియన్ కానీ, ఇటువంటివన్నీ కూడా మన దగ్గర ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇటువంటివన్నీ కూడా ఒక కన్సార్షియంగా ఏర్పడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ICIJ. సో అంత ప్రధానమైనటువంటి జర్నలిస్ట్ కన్సార్షియం ఇన్వెస్టిగేషన్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటే, మేము డిమాండ్ చేసేది అవేవైతే రిలీజెస్ వస్తున్నాయో, లీక్స్ వస్తున్నాయో, వాటి మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిబిడిటి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎఫ్ఐయు ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఉంది ఫైనాన్స్ మినిస్ట్రీ దాంట్లో, అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆర్బీఐకి సంబంధించినందుకు ఫెమా యాక్ట్, ఎంచేతంటే ఫారిన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారంగా ఆర్బీఐకి ఉండేటువంటి పవర్ను వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదేవిధంగా ఇవన్నీ ఉన్నట్టుగా పీవీపీ వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ 2016-17లో వాళ్ళు మేము ఇన్వెస్ట్ చేసామని చెప్తున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే మారిషస్ నుంచి వచ్చింది.
మారిషస్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. అంచేత సాక్షి జగతి పబ్లికేషన్స్లో క్లియర్గా అర్థమవుతుంది. అంచేత వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్లోనే మేము జగతి పబ్లికేషన్లో చేసామని, దానివల్ల పీవీపీ వాళ్ళు లబ్ధి పొందారు. సో ఇక్కడ క్విడ్ ప్రో కో అనేటువంటిది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది. అట్లాగే నిమ్మగడ్డ ప్రసాద్ కూడా క్విడ్ ప్రో కో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ లీక్స్ కూడా ఏదైతే పనామా లీక్స్ కానీ పారడైజ్ లీక్స్ కానీ, సో ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉందనేటువంటిది తెలుస్తుంది. దీంట్లో చూస్తే విజయసాయిరెడ్డి కూడా ఉన్నట్టు ఈ పేపర్ లీక్స్లో పేరుంది. ఐ విల్ షో యూ. విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే సిబిఐ చార్జ్షీట్లో A1, A2, A3 ఇవి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క బ్లాక్ మనీ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి పంపించి మళ్ళీ తెచ్చుకోవడంలో వీళ్ళందరి పాత్ర ఉన్నట్టుగా ఈ లీక్స్లో కనిపిస్తుంది. అందుకనే వీ డిమాండ్ దట్ ఇట్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ఆల్ దీస్ ఆర్గనైజేషన్ విచ్ ఐ టోల్డ్. తర్వాత వచ్చేటప్పటికి ఇన్వెస్టిగేషన్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ఏం చేద్దంటే ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండే చాలా ప్రమాదం. అంటే ఇవన్నీ తప్పించుకోవటానికి, ఇంతకుముందు కూడా చెప్పాను, పాదయాత్ర ఎందుకంటే ఆయన కేసుల నుంచి తప్పించుకోవటానికి, కోర్టు నుంచి తప్పించుకోవటానికి, ఇవన్నీ కూడా అదేవిధంగా అసెంబ్లీ నుంచి తప్పించుకోవటానికి, పబ్లిక్ ప్రెషర్ నుంచి తప్పించుకోవటానికి, ఏదో పాదయాత్ర చేస్తూ ఉంటే పబ్లిక్ని డైవర్ట్ చేస్తే ఈయన అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మర్చిపోతారేమో అనే భయం, మర్చిపోతారు అనేటువంటి ఆలోచనతో ఇటువంటి పాదయాత్రలు చేసుకుంటే, అఫ్కోర్స్ పొలిటికల్ పార్టీగా మాకు ప్రాబ్లం లేదు. అంచేత ఐ అపీల్ టు ద పబ్లిక్ టు క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి వై దీస్ కేసెస్ ఆర్ హ్యాపెనింగ్, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ టు ది లీక్స్. ఏదైతే వికీ లీక్స్లో వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ నాన్న గురించి వచ్చిందో, పనామా పేపర్స్లో వచ్చిందో, అదేవిధంగా పారడైజ్ పేపర్స్లో వచ్చిందో, ఇటువంటి వచ్చిన అదేవిధంగా యాన్యువల్ రిపోర్ట్లు పీవీపీ వాళ్ళ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్లు ఏదో వచ్చిందో, వీటికి నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో ఉన్నానని అంటున్నావు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అనేది కూడా చెప్పమని కూడా డిమాండ్ చేస్తున్నాం. నువ్వుతో ఒకవైపు అమ్మో క్రిమినల్ యాక్టివిటీ చేసి, ఒకవైపు అమ్మో క్రోనీ క్యాపిటలిజమ్మో నువ్వు ఒక ఆయుధంగా తీసుకుని కరప్షన్ యాక్టివిటీస్ చేసి అవన్నీ కూడా దాచిపెట్టుకుని ప్రజలకు అందేటువంటి ప్రజలకు రావాల్సినటువంటి సొమ్ము ఇది. ట్యాక్స్ కడితే ఇందాక నేను చెప్పినట్టుగానే ట్యాక్స్ కడితే అది ప్రజలకు వస్తుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఒకవైపేమో ట్యాక్స్ స్టేట్స్కి రావడం లాస్, రెండో వైపు ఈయన డబ్బులు తీసుకుని కరప్షన్ యాక్టివిటీలో క్విడ్ ప్రో కో కింద చేయడం వల్ల తిరిగి ల్యాండ్స్ అలాట్మెంట్ ఇచ్చాడు. అంటే రెండు నష్టాలు రాష్ట్రానికి, ఒకటి రాష్ట్రం యొక్క ల్యాండ్స్ పోయే, ఈయన యాక్టివిటీ వల్ల రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ పోయింది. అంచేత తీరని నష్టం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏర్పడింది. ఒకటి ల్యాండ్స్ పోయాయి, అదేవిధంగా మరొక వైపు మేము పెట్టాం 100,000 ఎకరాలు, ఈయన 100,000 కోట్లు సంపాదించాడు, 100,000 ఎకరాలన్నీ కూడా రైతుల దగ్గర తీసుకున్నాడని, అది రెగ్యులర్గా మేము పెట్టినటువంటి. అంచేత ఇంకొకటి ప్రజలు కూడా ఆలోచించాలి, ఈనాడు సాక్షి ఛానల్ అవినీతి డబ్బుతో పెట్టినటువంటి, ఇంతకుముందు చెప్పాను అది కొత్త ఏం కాదు, పెట్టినటువంటి ఈ రోజున చూస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఫాలో అవ్వరు, ఎథికల్ వాల్యూస్ ఫాలో అవ్వదు, అదేవిధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈవెన్ అసెంబ్లీ రూల్స్ ఫాలో అవ్వరు, అసెంబ్లీలో ఉండేటువంటి సిస్టమ్ని ఫాలో అవ్వరు, వాళ్ళకి ఏది నచ్చితే అది రాసుకోవడం, ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీలు ఉన్నాయో అధికార పార్టీ ఎమ్మెల్యేస్ మీద, అధికార పార్టీ నాయకుల మీద, అధికార పార్టీ మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద రోజుకు ఒక ఐటెం. విచిత్రం ఏంటంటే అఫ్కోర్స్ ప్రెస్ హెస్ గాట్ ఫుల్ ఫ్రీడమ్ ప్రొవైడెడ్ ఈ షుడ్ నాట్ డ్యామేజ్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ కేస్. ఎస్టాబ్లిష్మెంట్ చేయరు. ఐ రోడ్ సెవరల్ టైమ్స్ టు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. అంచేత స్టేట్లో ఒక ఐటెం రాస్తారు, దానికి బేస్ ఉండదు, మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా జిల్లాల్లో ఒక ఐటెం రాస్తారు, దానికి బేస్ ఉండదు. ఎప్పుడు కూడా అకార్డింగ్ టు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్, మీరు ఏదైనా రాయాలనుకున్నప్పుడు ఇట్ ఇస్ లెఫ్ట్ టు యూ.
కానీ కనీసం ఇప్పుడు మీరు లీక్స్ చదువుతూ ఉంటే వాళ్ళు ప్రతిదానికి అడిగారు వాళ్ళు. దట్ ఈస్ క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అట్లాగే సాక్షి ఎప్పుడైనా ఏదైనా రాయాలనుకున్నప్పుడు, ఒకవేళ రాసుకోవాలనుకుంటే, కథలుగా అల్లాలనుకుంటే, కన్సర్న్డ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కన్సర్న్డ్ ఆఫీసర్ కానీ గవర్నమెంట్ కానీ క్లారిటీ క్లారిఫికేషన్ అడగాలి. ఏమి రాసినా కింద క్లారిఫికే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అది ఫాలో అవ్వరు. మంచిది, ఫాలో అవ్వకపోవటానికి కారణం ఏంటంటే అది ఒక అవినీతికి సంబంధించినటువంటి డబ్బుతోటి స్టార్ట్ చేసినటువంటి పేపర్ కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ ఎ ప్యాంప్లెట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. సో ఇట్లాగ అవినీతి డబ్బుతోటి ఎక్కడెక్కడ పెట్టు. ఒకసారి చూస్తే వాళ్ళ చరిత్ర, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వాట్ వాజ్ దైర్ ప్రాపర్టీ? బంజారాయిల్స్లో ఉండే బిల్డింగ్ కూడా అమ్మటానికి పెట్టారు. ఐ సా ద ఫైల్ వెన్ ఐ వాజ్ ఫైనాన్స్ మినిస్టర్. ఏదో కన్సెషన్స్ అయ్యి అడిగారు, సరే మేము వీ కుడ్ నాట్ డూ ఇట్, ఆయన వచ్చి చేసుకున్నాడు అనుకోండి. అటువంటి మోస్ట్ క్రిటికల్ స్టేజ్, ఫైనాన్షియల్ క్రిటికల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడ ప్యాలెస్ లేనటువంటి ప్లేస్ ఏది వాళ్ళది? బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇక్కడ లోటస్ పండ్, అదేవిధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా మీకు ఇడుపులపాయలో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. ఇడుపులపాయలో అందుకనే అంటున్నాం, ఎవరైనా తీసుకెళ్ళండి బంకర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దామని. ఇప్పటికీ రెస్పాన్స్ లేదు. ఓకే, ఇడిపల్పాయలో పెద్ద ఎస్టాబ్లిష్మెంటు, కడపలో ఎస్టాబ్లిష్మెంట్, ఈ ప్యాలెస్లు ఎట్లా వచ్చాయని అడుగుతాం. ఒకప్పుడు అప్పులతోటి రాజశేఖర రెడ్డి ప్రతిపక్షం 15 సంవత్సరాలు పోరాడినప్పుడు అప్పులతోటి ఉన్నటువంటి వ్యక్తి కుటుంబానికి ఇన్ని ప్యాలెస్లు ఎట్లా వచ్చాయి? ఈ ప్యాలెస్లు రావటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకుని సంపాదించినటువంటి డబ్బుతోటి ప్యాలెస్లు కట్టుకున్నాడు. పోనీ ఆ బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడంటే ఆ బెంగళూరు ప్యాలెస్ కట్టిన తర్వాత ఈయన జైల్లో ఉన్నాడు, తప్ప బెంగళూరు ప్యాలెస్లో ఒకరోజు కూడా ఉన్నట్లేదు. చేత పైన ఎప్పుడు చూస్తూ ఉంటాడు భగవంతుడు కూడా, తప్పులు చేసేవాళ్ళని ఎప్పుడు కూడా క్షమించరు. అంచేత ముందు సమాధానం చెప్పాలి పబ్లిక్కి ఈ పేపర్ లీక్స్ మీద. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసుల మీద కూడా పబ్లిక్కి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి వాళ్ళు ఏమంటారో చూడాలి. సమాధానం చెప్పకుండా ఎక్కడా చెప్పలేదు. ఇంత చేసి ఇన్ని ఎలిగేషన్ పెట్టి ఇన్ని చేస్తే ఇది అవునని కానీ కాదని కానీ మౌనం వహించాడు తప్ప ఏది చెప్పలేదు. అంటే మౌనం అంగీకారానికి సూచికని మనందరికీ కూడా శాస్త్రం తెలుసు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.